హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్ హర్ని వినకొండ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? చాలా ఎక్సలెంట్గా ఉన్నాను. సో మ్యామ్, మనం ఇప్పటివరకు మన ఎపిసోడ్స్ మొత్తం అసలు యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, నేచర్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఎలాంటి రెమెడీస్ మనం ఫాలో అవ్వాలి, ఇట్లాంటివి డిస్కస్ చేసాం. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి మనీ. ఎవరికైనా ఈ రోజులో మనీ అవసరం లేని మనిషి అనేవాడే లేడు. అసలు మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి అంటారు? ధనమేర అన్నిటికీ మూలం. మనం ఎక్కడ చూసుకున్నా, ఏది చూసుకున్నా, పొద్దున్నీ నైట్ పడుకునే వరకు మనం ఎప్పుడు వాడుకునేది, చేసేది ఎప్పుడు కూడా ధనం. అంటే ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. మనం ఎప్పుడు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ఉన్న ప్రపంచంలో ఎవరైతే జనాభా ఉన్నారో అందులో 1% పీపుల్ మాత్రమే బాగా హై లెవెల్లో ఉన్నవాళ్ళు, మంచి రిచ్ పర్సన్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మనకి మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు పీపుల్. ఏమవుతుంది, ఎంత వచ్చినా కూడా చాలీ చాలని జీతం. దాంతో వాళ్ళకి ఏమవుతుందంటే స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. అంటే నాకు డబ్బు వస్తుందో రాదో, చేస్తుందో రాదో. ఇలా డబ్బుని అట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న సరికాని నమ్మకాలు. కుక్కను కొడితే డబ్బులు వస్తాయని మాట్లాడుతూ ఉంటారు, లేదంటే చెట్టుకే ఉన్న కాస్తున్నాయా ఊరికే డబ్బులు, ఏదంటే అది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఖర్చు పెట్టేటప్పుడు బాధ పెడతా ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటి, అమ్మో డబ్బులు అయిపోతున్నాయి 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 అనే ఫీలింగ్లో బాగా ఉంటారు. ఏది చేసినా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎప్పుడు నాకు అర్హత లేదు, నేను ఇంతే, నా జన్మ ఇంతే అనుకుంటూ ఉంటారు. లేదంటే పక్క వాడికి ఒక కొంచెం డబ్బు వచ్చిందంటే చూడంగానే జెలసీ ఫీల్ అవుతూ ఉంటారు. లేదు ఇంకొంతమంది ఎలా ఉంటారు, అరే నేను ఇంకా ఇక్కడే ఉండిపోయాను, నేను డబ్బుల్ని ఎక్కువ అడగలేను, చేయలేను, నేను లో ప్రైజే పెట్టగలను, అందలాగా డబ్బులు వసూలు చేయలేను అనుకుంటారు. అంటే పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు. ఇలా ప్రతి క్షణం నెగిటివ్, డబ్బు చుట్టూ కూడా. ధనవంతుల దగ్గర ఉంటే డబ్బులు, అలా ఎన్ని మోసాలు చేస్తే డబ్బు వచ్చిందో, ధనవంతులు ఎప్పుడు కూడా మంచి వాళ్ళు ఉండరు. ఇలాంటి సరికాని నమ్మకాలు అన్నింటినీ తీసుకొచ్చి ఇవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈయన కావచ్చు లేదా స్వతహాగా కావచ్చు, ఎలా అయినా సరే వాళ్ళ నమ్మకాల వల్ల మనీని అట్రాక్ట్ చేయలేకపోతారు. ఫస్ట్ మనం మనీ కావాలి, దాన్ని అట్రాక్ట్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అంటే ఈ సరికాని నమ్మకాలన్నింటినీ కూడా కంప్లీట్గా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి దాన్ని మన సబ్కాన్షియస్ బ్రెయిన్లో రీప్రోగ్రామింగ్ చేయాలి. మన లాస్ట్ టైం లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చెప్పుకున్నప్పుడు ఇదంతా కూడా యూనివర్సల్ కాన్సెప్ట్ కిందకే వస్తుంది. మనం ఏదైనా ఒకటి కావాలి అంటే మనం అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేయాలని చాలామంది ఏం చేస్తారు, అడుగుతారు కానీ లోపల ఆపోజిట్గా అడుగుతారు. అంటే ఇది అవుతుంది అని రాస్తాం కానీ కాదేమో, అవదేమో, చేయలేమేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. మరి అలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? అందుకని ఎప్పుడైనా సరే ఈ అపరిమితమైన సంపద ఉంది, ఈ విశ్వంలో యూనివర్స్లో అద్భుతమైన సంపద ఉంది, నేను దేనికైనా అర్హత కలిగి ఉన్నాను, నేను పొందటానికి నాకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ ఇంకా తెలియట్లేదు చేయట్లేదు, మార్చుకోండి. మన మైండ్ సెట్ను మార్చుకోవాలి. ఎలా అంటే లో లెవెల్లో నుంచి హై లెవెల్కి మనకు మార్చుకోవాలి. అంటే పరిమితమైన ఆలోచనలు వదిలిపెట్టేయాలి. పరిమితమైన ఆలోచనలు వదిలిపెట్టేసి మనం ఏదైతే డబ్బు కావాలనుకుంటున్నామో, చేయాలనుకుంటున్నామో, దాని నుంచి మన బ్రెయిన్ నమ్మే విధంగా మన డబ్బుని నేను అట్రాక్ట్ చేయగలుగుతాను, నాకు చాలా ఈజీగా ఉంది, నాకు మనీని సంపాదించడం చాలా ఈజీ, డబ్బు నేను అయస్కాంతాన్ని నేను చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడంతా ఏంటి, మనకి ఏంటంటే ఎక్కువ అందరూ పేదరికంలో ఉండేసరికి మన పేదరకమైన ఆలోచనలే వస్తాయి. మనకి మనమే పెట్టుకుంటాం జోను. ఎప్పుడైతే మన లోపల అద్భుతమైన శక్తి, ఎనర్జీ ఉంటుందో, ఆ శక్తిని, ఎనర్జీని, పొటెన్షియల్ని మనం ఉపయోగించినప్పుడు మనీని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మనం అనుకోవటంలోనే ఉంటుంది ప్రాబ్లం అంతా. మనం కాకపోతే మనం నమ్మలేం, పక్కన ఉండి నమ్మినంతగా మనల్ని మనం నమ్మం. ఇక్కడ మీకు ఇంకొకటి ఒకవేళ తెలియట్లేదు, అర్థం కావట్లేదు, మీకు అప్పుడు ఏం చేస్తారు, విజన్ మనం చెప్తాం. మనీని అట్రాక్ట్ చేయాలంటే మనకి ఎంత కావాలో అట్లా మన లోపల విశాలమైన హృదయం కావాలి, మనం ఏదైనా సరే పొందడానికి అర్హత ఉందని చెప్పినప్పుడు మీరు సముద్రాలు చూడండి. మనం ఒక పెద్ద సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు యూనివర్స్లో ఇంత తక్కువ సంపదే ఉందని మనం ఏం చేస్తున్నాం, మనం ఒక ఛానల్ అంటే మనం ఒక జాబ్ చేస్తున్నాము లేదంటే ఒక దగ్గర ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఒకవేళ నుంచి లిమిటెడ్ ఇన్కమ్ చూస్తున్నాం. అంటే అది ఒక ఛానల్. అంటే మనీ రావడానికి మన దగ్గర ఎక్కడికైనా సరే అనేక రకాల ఛానల్స్ ఉంటాయి. ఒకళ్ళకి 10 రకాల బిజినెస్ ఉండొచ్చు, ఒకరికి 20 రకాల బిజినెస్ ఉండొచ్చు, ఒకళ్ళకి ఒకటే రకం జాబ్ ఉండొచ్చు. ఆ 20 రకాలు ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళని 20 గేమింగ్ బాగా ఆడుతూ ఉంటారు. అదే ఒకటే దాంట్లో ఉన్నప్పుడు ఏమైపోద్ది, వాళ్ళకి టెన్షను, భయము, అనుమానాలు ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, మనం ఆ పరిమితమైన ఆలోచన, నాకు వచ్చేది 50,000, 50,000 నెలలో గడవాలి, ఇవన్నీ ఎలా చేయాలని భయాలు పడుతూ ఉంటాం. అప్పుడు మనలో ఈ యూనివర్స్ని, మనకి ఎక్కడైతే విజన్ చేస్తున్నామో, ఈ సముద్రంలో అనంతమైన సంపద ఉంది, నాకు ఒకటే ఛానల్ కాదు, విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో నాకు అనేక ఛానల్స్ ఓపెన్ అవుతాయి,
నేను ఏదైనా సరే తీసుకోవడానికి ఈజీగా ఉన్నాను. అంటే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే అయిపోతుంది, ఎలా అయితే అవిపోకుండా ఎంతమంది తీసుకున్న వాటర్ వస్తూనే ఉంటుంది కదా, దాంట్లో ఎండ్ అనేది ఉండదు కదా సముద్రానికి. అదేవిధంగా మనం కూడా నా దగ్గర అంత అన్లిమిటెడ్ మనీ ఫ్లో వస్తుంది అని చెప్పి మనం రోజు రోజుకి బ్రాడ్గా అవ్వాలి. బ్రాడ్గా అవుతూ ఆ విధంగా మన థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకా మీకు బాగా ఈజీగా అంటే నా దగ్గర సంపద, ఇంకా మీకు ఆలోచన అట్లాగే ఉంది, ఇవన్నీ టిప్స్ అన్నమాట. మన చిన్నప్పుడు స్టార్స్ని లెక్క పెట్టేవాళ్ళం, 1, 2, 3, 4 ఆ లెక్క పెట్టినప్పుడు ఏమయ్యేది, మన స్టార్స్ లెక్క పెట్టినప్పుడు ఎన్ని లెక్క పెట్టినా ఇంకా ఇంకా మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. దానికి ఏమైనా అనంత లెక్క ఉందా, ఎన్ని ఉన్నాయని? యూనివర్స్లో అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి. అలాగే మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ కావచ్చు, సంపద కావచ్చు, సమృద్ధి కావచ్చు, అబండెన్స్ కావచ్చు, మనకు అద్భుతంగా ఉంది. అంత అద్భుతంగా ఉన్నప్పుడు మనమే కదా ఇంత పరిధి తీసుకుని ఒక చిన్న సున్నాలో వృత్తాకారంలో కూర్చుని మన సర్కిల్లో కూర్చుని నేను ఇంతవరకేనా మనం పెట్టుకుంటాం. ఇప్పుడు మన చిన్న సీడ్, ఇంకా మీకు బాగా అది కూడా నాకు ఎక్కడో నక్షత్రాలు కనిపించవు, మేము అపార్ట్మెంట్లో ఉంటాము, చూడలేము, చేయని వాళ్ళం అని అనుకుంటారు. ఒక సీడ్ చూడండి, ఒక టమాటా సీడ్, ఆ టమాటా సీడ్ తీసినప్పుడు కట్ చేసినప్పుడు టమాటా పండు తీసుకుంటే టమాటా పండ్లు ఓపెన్ చేస్తే ఎన్ని సీడ్స్ వస్తాయి? నెంబర్ ఆఫ్ అంటే మనం కౌంట్ చేయగలమా? చాలా ఉంటాయి. అది మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో దగ్గర పోయింగానే ఆ పాదికి ఎన్ని టమాటాలు వస్తాయి? ఒక్కదానికి వందల వందల టమాటాలు వస్తాయి. అంటే సమృద్ధికి సంబంధించిన చిహ్నాలన్నీ మన చుట్టూతోనే ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ మన సమృద్ధిని చూడగలిగినప్పుడు అంటే లేమి భయాలు ఆందోళనల నుంచి మనం సమృద్ధిని చూడడం అలవాటు చేసుకోవాలి. ఇలా మన మైండ్ సెట్ చేసుకోవడం చాలా ఈజీ. ఇవన్నీ సెట్ చేసుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే దానికి తగ్గ అఫర్మేషన్ పెట్టుకుంటారో దాన్ని ప్రతిరోజు కూడా మార్నింగ్ 11 times నైట్ 11 times చేస్తారో మనం ఈజీగా మనీని అట్రాక్ట్ చేస్తాం. నేను అనుకున్న మనీని ఈజీగా సులభంగా సునాయాసంగా నేను ప్రతిరోజు 10,000 రూపాయలు ఎర్న్ చేస్తున్నాను, నేను ప్రతి నెల 1,00,000 రూపాయలు నేను పొందుతున్నాను, నేను సులభంగా సునాయాసంగా అనేక మార్గాల ద్వారా ప్రతిరోజు 1,00,000 రూపాయలు పొందినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు అంటే ఇది మీరు ఏ పని చేస్తున్నారో దాని తగ్గట్టుగా మీకున్న ఇన్కమ్ను పెట్టుకోండి. అంటే మీరు బిజినెస్ చేసేవాళ్ళు అనుకోండి, దాన్ని బట్టి పెట్టుకోండి. చిన్నవాళ్ళు అనుకోండి 10,000 రూపాయలు పెట్టుకోండి. పెద్దవాళ్ళు అనుకోండి, అంటే మీ బ్రెయిన్ ఏదైతే నమ్ముతుందో అదంతా దీన్ని ప్రతిరోజు కూడా ఉదయం 11 times రాయండి, రాత్రి 11 times రాయండి. ఎప్పుడైతే రాస్తారో ఆ విధంగా రాసినప్పుడు మన సబ్కాన్షియస్ బ్రెయిన్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ అఫర్మేషన్ ప్రతిరోజు మనం చేయడం వల్ల ఏమవుతుంటే మనకు అనుకున్న మనీకి కావాల్సిన ఆపర్చునిటీస్ అన్నీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. దాన్ని అందిపుచ్చుకొని మనం ఏదైనా కూడా ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. ఓకే, చాలా థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ ఈ రోజుల్లో మనీ ఎట్లాగైనా సంపాదించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, కాకపోతే ఎంత సంపాదించినా అది నిలవదు. అండ్ ఇంకొంతమందికి ఇంకా ఎక్కువ సంపాదించాలనుకునే వాళ్ళకి దారులు దొరకవు. చాలా థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, మ్యామ్ చెప్పినట్టుగా అఫర్మేషన్స్ని కనుక మనం ఫాలో అయితే మన మైండ్ సెట్ని ఖచ్చితంగా సెట్ చేసుకోవచ్చు. అండ్ 1-to-1 సెషన్ కావాలి అంటే హర్ని వినుకొండ గారితో కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.